సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయం, మూడవ ఖండం, మూడవ వల్లి, 13వ మంత్రం. యచ్చేద్వాంగ్ మనసి ప్రాజ్ఞః తద్యచ్చేద్ జ్ఞాన ఆత్మని జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్ తద్యచ్చేచ్ఛాంత ఆత్మని యమధర్మరాజ రథకల్పన చెప్పిన తర్వాత ఒక రథంలో ఆ రథస్వామి ఎలాగైతే రథసారథి యొక్క తెలివితేటలతో గుర్రాలని నియంత్రించి చేరవలసిన గమ్యానికి చేరుస్తాడో అదేవిధంగా మనిషి యొక్క బుద్ధి అనే సారథి ఈ జీవుణ్ణి మోక్ష గమ్యానికి తీసుకువెళతాడు. మనసు ఇంద్రియాలనే నియమనం చేసి పరమ పురుషార్థమైనటువంటి మానవుడి యొక్క పరమ గమ్యాన్ని చేరుస్తాడు. ఎవని యొక్క బుద్ధి అయితే వివేకం వైరాగ్యం కలిగి ఉంటుందో అటువంటి వ్యక్తి మోక్షాన్ని పొందగలుగుతాడు. వివేకంతో కూడినటువంటి బుద్ధి విజ్ఞానవాన్. కనుక పురుషార్థాన్ని పొందాలంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా సహాయపడాలి అని తెలిసింది మనకిప్పుడు. ఈ శ్లోకాల వల్ల, మంత్రాల వల్ల మనకేంటి తెలిసిందంటే మన శరీరంలో పంచకోశాలు ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ యొక్క అన్నమయ కోశం స్థూలమైనటువంటిది, దానికంటే సూక్ష్మమైనటువంటిది ప్రాణమయ కోశం, దానికంటే సూక్ష్మమైనది మనోమయ కోశం, దానికంటే సూక్ష్మమైనది విజ్ఞానమయ కోశం, దానికంటే సూక్ష్మమైనది ఆనందమయ కోశం. ఆ ఆనందమయ కోశాన్ని దాటి ఈ ఆత్మ ఉన్నది అని చెప్పబడింది. దీన్నే పంచకోశ ప్రక్రియ అంటారు. పంచకోశ వివేక లేక పంచకోశ ప్రక్రియ, ఇది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను ఉపయోగించి దానికి అరుంధతి న్యాయం, శాఖాచంద్ర న్యాయం అని చెప్పి ఉదాహరణ చెప్పాను. చెప్పిన తర్వాత ఈ వ్యక్తిని ఎలా పొందగలుగుతాడు, ఈ ఆత్మని 5 కోశాలు దాటి ఎలా వెళ్ళగలుగుతాడు, అర్థం చేసుకోగలుగుతాడు అని ప్రశ్న. ఇప్పుడు నిజంగా 5 కోశాలు దాటి వెళ్ళడం అంటే ఏమిటి? ప్రయాణం ఏమన్నా ఉందా? ఇప్పుడే కదండి రథకల్పన చెప్పారు. రథం ఎలాగైతే ప్రయాణం చేస్తుందో, కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఆ జీవుడు, ఆ జీవ యజమాని ఎలాగైతే చేరుతాడో మనం కూడా అలా చేరుకోవాలా అని. పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటంటే జనానికి మోక్షం అంటే ఒక ప్రయాణం, తిరుపతి ప్రయాణంలాగా. 99 మందికి, 100కి 99 మందికి 99 ఏమిటి, 99.99%. అందరికీ మోక్షం అనగానే అక్కడ ఏదో ప్రయాణం చేయడం, ఈ జీవుడు ట్రావెల్ చేస్తాడు అని చెప్పి అనుకుంటారు. అందులో పంచకోశాలన్నీ చెప్పున్నాయి కదా, ఈ కోశంలో నుంచి ఆ కోశం, ఆ కోశంలో నుంచి ఆ కోశానికి దాటి 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 పోవాలి.
అని కథల్లో పుస్తకాల్లో చదివి నిజం అనుకుంటారు. ఇది అందుకే వివేకులైన వాళ్ళే ఈ వేదాంతాన్ని అర్థం చేసుకోగలుగుతారు. వివేకవంతులు మాత్రమే వేదాంతం తరగతులకి వచ్చి నిలబడతారు. నిలబడటం అంటే నిలబడరు, కూర్చుంటారు అంటే కన్సిస్టెంట్గా చదువుతారు అని అర్థం. అందుకే నీ గురువుకి ఏమిటంటే సంతోషం, ఇలైటెడ్ ఆడియన్స్ ఓన్లీ కెన్ కమ్ టు వేదాంత క్లాస్. ఇలైటెడ్ ఆడియన్స్ అంటే కొంచెం థింకింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి. థింకింగ్ కెపాసిటీ లేకుండా ఆలోచన లేనటువంటి ఒక మూఢమైనటువంటి నమ్మకాలతో సెంటిమెంట్స్తో ఉండేవాళ్ళకి ఆలోచన లేని ఆలోచన పరులు కానటువంటి వ్యక్తులకి వేదాంతం అయిష్టంగా ఉంటుంది. వచ్చినా కూడా అర్థం కాదు, అందుకని కాన్స్టెంట్గా రాలేరు క్లాసులకి, చాలా కష్టం. అందుకని వేదాంతం గురువుకి ఏమిటంటే ఎవరు వచ్చినా కన్సిస్టెంట్గా వస్తూ ఉంటే చాలా ఆనందం. ఎందుకంటే ద ఇలైటెడ్ పీపుల్ ఓన్లీ థింకింగ్ పీపుల్ ఓన్లీ కెన్ కంటిన్యూ ఇన్ దిస్. నాన్ థింకింగ్ పీపుల్ కెన్ నెవర్ కంటిన్యూ. ఎందుకంటే టఫ్, అర్థం చేసుకోవడం చాలా కష్టం. అదే చెప్పారు సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిహి అని. 12వ శ్లోకంలో కూడా ఏం చెప్పారు, సూక్ష్మ దర్శిభిహి అన్నారు. సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది అర్థమవుతుంది అని చెప్పాడు. సరే దీనికి సాధన ఏమిటి, ఎలా చేయాలి అనే విషయాన్ని 13వ మంత్రంలో చెప్తున్నారు యమధర్మరాజు. ఏమని చెప్తున్నారు, నువ్వు ఆత్మను తెలుసుకోవాలని ఇష్టపడుతున్నావా? ఆత్మను తెలుసుకోవాలని ఎవరు ఇష్టపడుతున్నారండి? ఎవరో నచికేతుడు లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఇష్టపడతారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మిలియన్స్ ఈ జనాభాలో ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని ఎంతమందికి ఉంది కోరిక అసలు? ఆ స్వాముల వారి దగ్గరికి వెళ్తే ఏదైనా విభూతి ఇస్తే మనకు ఇంటి పనులు సమస్యలన్నీ తీరతాయనో, లేకపోతే మా అబ్బాయికి కళ్యాణం అవ్వాలనో, మా అమ్మాయికి పిల్లలు లేరు వాళ్ళు పిల్లలు పుడితే బాగుండని చెప్పి ఆశీర్వాదం కోసం వెళ్ళేవాళ్లే కానీ, తీర్థం కోసం విభూతి కోసం వెళ్ళేవాళ్లే కానీ, మోక్షం పొందాలి ఆత్మజ్ఞానం పొందాలి అని చెప్పి ఎంతమంది గురువు దగ్గరికి వెళ్ళి చదువుతున్నారు చెప్పండి? కనుక సూక్ష్మదర్శిభి అంటే ఏమిటి అక్కడ, సూక్ష్మగ్రాహ్యం అంటే బుద్ధి సూక్ష్మం కలిగినటువంటి వాళ్ళకి, ఆలోచన పరులు. ఏమిటి సృష్టి, ఏమిటి ఎందుకు వచ్చింది, నేనేమిటి, ఎక్కడికి వెళుతున్నాను, ఈశ్వరుడు ఏమిటి, ఎక్కడ ఉన్నాడు, వైకుంఠం అంటారు కైలాసం అంటారు, వైకుంఠం కైలాసం రెండు ఉన్నాయా ఒకటేనా, అసలు ఈ పురాణాలన్నీ ఏం చెప్తున్నాయి, వేదాలన్నీ ఏం చెప్తున్నాయి, దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మ అర్థం ఏమిటి అనేటువంటి ఒక మనస్సు లోపల ఒక మథనం జరుగుతూ ఉంటుందన్నమాట ఆ వ్యక్తికి. ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి, నేను ఎందుకు దుఃఖపడుతున్నాను, అసలు నాకు ఈ దుఃఖానికి కారణం ఏమిటి, ఎన్ని సంపాదించినప్పటికీ కూడా నాలో అతృప్తి ఎందుకు ఉంటున్నది, దీని మీద విచారణ మొదలవుతుంది. మథనం అంటారు దీన్ని, అంతర్మథనం. అది జరిగి దీని గురించి ఏదో దీని అంత తెలుసుకోవాలి అసలు అనేటువంటి ఒక జిజ్ఞాస మొదలవుతుంది. అటువంటి వ్యక్తులకే ఇది రిలవెంట్గా ఉంటుంది. అటువంటి వాళ్ళకి చెప్తున్నారు యమధర్మరాజు. కఠోపనిషత్తు అంటే కథోపనిషత్తు అని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు, ఏదో కథ చెప్తున్నారు. కథోపనిషత్తు కఠోపనిషత్తు అంటారు, కథ కాదు ఇది. కథ ఉంది కానీ కాఠశాఖకు చెందినటువంటిది కఠోపనిషత్తు. ఎలా సాధన చేయాలి, ఏం చెప్తున్నారు ఇక్కడ యమధర్మరాజు, ఈ రకంగా నువ్వు కనుక సాధన చేస్తే నిధిధ్యాసన అభ్యాసం అంటారు దీన్ని. ఏమంటారు, నిధిధ్యాసన అభ్యాసం. నిధిధ్యాసనం అంటే ఏ టైప్ ఆఫ్ మెడిటేషన్, ధ్యానం. ఏం ధ్యానం అంటే సగుణ ధ్యానం కాదు ఇక్కడ, వేదాంత విచారంతో కూడినటువంటి ధ్యానం. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, నేను మనస్సును కాదు ఇంద్రియాలని కాదు అహంకారాన్ని కాదు. నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు, నేను ఈ పంచప్రాణాలు కాదు, వాయువుని కాదు, ఏమీ కాదు. ఎవరిని నేనంటే చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పి ఇది దీన్ని కాంటెంప్లేషన్ అంటారు, వేదాంతిక్ మెడిటేషన్ అంటారు దీన్ని. విన్నటువంటి శాస్త్రాన్ని తిరిగి 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 మననం చేసుకోవడం అన్నమాట మనసులో రిపీటెడ్గా. ఏ పని చేస్తున్నా స్వామిని టీచింగే జ్ఞాపకం రావాలి. అట్లా వస్తే నిధిధ్యాసనం అని అర్థం. అది స్వామిని మీ చెప్పే టీచింగే జ్ఞాపకం వస్తే మీ పనులన్నీ ఎట్లా చేసుకుంటా ఉన్నారు. బాగా చేసుకోవచ్చు పనులు, ఎందుకు చేసుకోలేం. మీరు రోడ్డు తారు రోడ్డు వేసేటప్పుడు చూడండి,
ఆ ఒక స్త్రీ పనిచేస్తూ ఉంటుంది తార్ రోడ్డు వేసేటప్పుడు, వాళ్ళతో పాటే పనిచేస్తూ ఉంటుంది. ఆ పిల్లవాడిని ఎక్కడో చెట్టుకి కట్టి ఉయ్యాల కట్టి వాడిని అక్కడ పడుకోబెడుతుంది. పసి పిల్లవాడు, నెలల పిల్లవాడు. ఆ చెట్టుకి ఉయ్యాల కట్టి అందులో పడుకోబెట్టి ఎంత పని చేస్తూ ఉంటుంది. ఎంత రో సౌండ్ అక్కడ రోడ్డు మీద, అందులో ఆ తార్ రోడ్డు వేసే మిషన్ ఎంత సౌండ్. ఆ పిల్లవాడికి పాలు ఇవ్వాలి, పాలు ఇచ్చే టైం వచ్చినప్పుడు ఆ తల్లికి గుర్తుంటుందా ఉండదా? మర్చిపోతున్నదా? ఎన్ని పనులు చేస్తున్నా కూడా ఆ బిడ్డకి పాలు ఇవ్వాలని చెప్పి ఎలా గుర్తుకొస్తుంది? ఆ బిడ్డ నోరు తెచ్చి అడగలేదు కదా, అమ్మ నాకు ఆకలి అవుతోంది పాలు ఇవ్వని అడగలేదు కదా. కానీ తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సమయానికి కరెక్ట్గా వాచి ఉంటుందా ఏమన్నా? లేదు. ఆ పిల్లవాడు ఏమైనా పిలుస్తాడా, నువ్వు రామ్మ నాకు పాలు ఇవ్వని అంటాడా? అనలేడు. కానీ ఆ తల్లికి ఎలా జ్ఞాపకం ఉంటుంది? సబ్కాన్షియస్ మైండ్ అన్నమాట. లోపల మనసుకు లోపల మనస్సు అంతా ఆ యొక్క బిడ్డ మీదనే ఉంటుంది. అదేవిధంగా ఒక వేదాంతిక్ స్టూడెంట్ కూడా మోక్షాన్ని పొందాలనుకునే వ్యక్తి ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ, ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా విన్నటువంటి భగవద్గీత ఉపనిషత్తు మనసులో రింగ్ 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 అంటుండాలి. అలా అన్న రోజు మనకు ఆత్మజ్ఞానం వచ్చి తీరుతుంది. దానికోసం ఏమి చేయాలి అంటే, యచ్చే ద్వాంగ్ మనసి ప్రాజ్ఞ. ప్రాజ్ఞ అంటే వివేకవంతుడు. ఆత్మ తత్వాన్ని తెలుసుకోవాలని కోరుకునేటటువంటి వ్యక్తి అని అర్థం ప్రాజ్ఞ. యచ్చేత్, యచ్చేత్ అంటే తీసుకువెళ్ళాలి అని అర్థం. తీసుకువెళ్ళాలంటే ఉపసంహరించుకోవాలి అని అర్థం. ఉపసంహరించుకోవడం, తాబేలు ఎట్లాగైతే ఏదైనా ఒక జంతువు వచ్చి తినడానికి ప్రయత్నం చేస్తే తాబేలు ఏం చేస్తుంది? కాళ్ళని లోపలికి తీసుకుంటుంది, చేతుల్ని లోపలికి తీసుకుంటుంది, తలకాయని లోపలికి తీసుకుంటుంది, అన్నీ లోపలికి తీసుకుంటుంది. ఆ జంతువు వచ్చి ఏం చేస్తుంది? ఇట్లా ఇట్లా కాళ్ళతో తన్నుతుంది, ఇది ఏమిటో రాయిలాగా ఉంది అని చెప్పి కాసేపు వాసన చూసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుంది? తాబేలు తలకాయ బయటికి పెట్టి చూస్తుంది ఇక్కడెక్కడ ఎవరిని ఉన్నారా అని. ఎవరు లేరని తెలియంగానే తలకాయ బయటికి పెట్టి కాళ్ళు చేతులు అన్నీ వచ్చేస్తాయి. సృష్టిలో చూడండి ఎంత అద్భుతం. ఎందుకంటే అది పాపం పరిగెత్తలేదు. తాబేలు చిన్న నత్త నడక నడవలలో తాబేలు నిదానంగా నడిచేది ఏమిటండి? తాబేలే. భగవంతుడు అందుకే దానికి ఆ యొక్క మెకానిజం పెట్టాడు, ప్రొటెక్ట్ చేసుకునే మెకానిజం. ఆ పైన పెంకు చూసారు ఎంత గట్టిగా ఉంటుందో, రాయిలాగా ఉంటుంది. అందుకే మీరు పార్క్ ఎక్కడైనా వెళితే చూడండి తాబేలు ఉంటుంది అక్కడ. అది రాయేమో అనుకుంటాం మనం, కదలకుండా అటై కూర్చుంటుంది, ఏమీ చేయలేరు ఎవరు. కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో జ్ఞాని అనేవాడు ఈ యొక్క ప్రపంచ భోగాల నుంచి ఇంద్రియాలని ఉపసంహరించుకోవాలి అని చెప్పారు ఆ ఉదాహరణలో. అదే ఇక్కడ ఎలా చెప్పారు కృష్ణ పరమాత్మ అంటే, ఇక్కడి నుంచి అప్పు తీసుకున్నారు ఆయన, కఠోపనిషత్తులో నుంచి అప్పు తీసుకొని భగవద్గీతలో చెప్పారు ఇదే మంత్రం. ఏం చెప్పారు? వాంగ్ మనసి యచ్చేత్, అంటే ప్రత్యాహారం అన్నమాట, వెనక్కి తీసుకోవడం, వెనక్కి లాగడం అని అర్థం. దేన్ని అంటే వాగ్ ఇంద్రియాన్ని. మాట్లాడతాం కదా వాగ్ ఇంద్రియం, ఎక్కువగా మాట్లాడవాకు, అతిగా మాట్లాడవాకు, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా కొంత నియమనం చేసుకో అన్నారు. కంట్రోల్ యువర్ టంగ్ అన్నారు. ఏం టంగ్? టాకింగ్ టంగ్, ఈటింగ్ టంగ్, తినే నాలుక, మాట్లాడే నాలుక, అన్ని ఇంద్రియాలు ఒక్కొక్క పని చేస్తే దీనికి ఎందుకండి 2 పనులు? ఇచ్చాడు భగవంతుడు టాకింగ్ అండ్ ఈటింగ్, ఈ 2 నియమనం చేయాలి. ఎక్కువగా మాట్లాడవాకు. వేదాంతిక్ స్టూడెంట్ అంటే ఎక్కువగా మాట్లాడడు, అతిగా మాట్లాడడు, అనవసరంగా మాట్లాడడు. మాట్లాడకుండా ఏం చేస్తాడు? ఆ వాక్కుని మనస్సులోకి నిగ్రహణం చేసేస్తాడు, నిగ్రహం చేస్తాడు అంతే. ఇక్కడ వాక్ అంటే అన్ని ఇంద్రియాలు మనం చేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన 10 ఇంద్రియాలు చెబుతూ కూర్చుంటే ఎప్పటికి అయ్యేటట్లు కఠోపనిషత్తు. పంచ జ్ఞానేంద్రియాన్ని, పంచకర్మేంద్రియాన్ని చెప్పి 10 ఉన్నాయి కదా, ఆ 10 ఒక్కొక్కటి చెప్తూ పోతే చాలదు టైం. అందుకని యమధర్మరాజా వాక్ అని చెప్పారు అంతే, వాగింద్రియం అన్నారు.
జితే రసం జితే సర్వం అన్నారు. ఈటింగ్ టంగ్ని కనుక కంట్రోల్ చేసుకుంటే, టాకింగ్ టంగ్ని కంట్రోల్ చేస్తే అన్ని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవచ్చుట. నావడంగినాల్ నాలుం అడంగుం అని చెప్పి తమిళ్లో అంటారు వాళ్ళు. నానికని కనుక కంట్రోల్ చేసుకుంటే మిగతా నాలుగు ఇంద్రియాలు, ఇది రసనేంద్రియం, కళ్ళు చక్షురింద్రియం రూపాన్ని చూస్తాయి, చెవులు శ్రోత్ర ఇంద్రియం శబ్దాన్ని వింటాయి, ముక్కు ఘ్రాణ ఇంద్రియం వాసన చూస్తుంది, చర్మం స్పర్శ ఇంద్రియం స్పర్శని తెలుసుకుంటుంది, ఇవన్నీ కూడా జ్ఞాన ఇంద్రియాలు. ఇప్పుడు ఈ వాక్ అనేటువంటిది కర్మ ఇంద్రియం, వాక్ పాణి పాద పాయు ఉపస్థ ఇవన్నీ తత్వబోధలో చూసాం మనం. వాగింద్రియం అన్నారు. కర్మ ఇంద్రియం ఒక్క ఇంద్రియాన్ని మాత్రమే చెప్పారు. యోగస్య ప్రథమ ద్వారః వాంగ్ నిరోధః అని చెప్పి శంకరాచార్యులు వారు చెప్తారు. కనుక ముందు వాక్ నిగ్రహాన్ని, అందుకని వాంగ్ మౌనం అన్నారు. అలా ఉంటే ఏమిటంటే ఎక్కువ ఆలోచించడానికి మనకు సమయం దొరుకుతుంది. చాటర్ బాక్స్ లాగా తెరిచిన నోరు తెరిచినట్లే ఉంటుంది ఒక్కొక్కళ్ళకి, మాట్లాడుతూనే ఉంటారు ఎప్పుడు. ఎవరు లేకపోతే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు కొంతమంది, ఎందుకంటే ప్రెషర్ ఇన్సైడ్. ఎవరితో ఒకరితో మాట్లాడితే కానీ మనకు లోపల ఉన్నట్టే ముందు బయటికి చెప్పుకోవాలి. ఎన్ని సమస్యలు ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే ఏదో అందులో కౌన్సిలింగ్ అని ఒకటి వచ్చిందా ఇప్పుడు, ప్రతి వాళ్ళు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ లేని ప్రాబ్లమ్స్ కూడా తీసుకెళ్ళి ఇక సైకియాట్రిస్ట్ దగ్గర పోయి కౌన్సిలింగ్. కాబట్టి అతిగా మాట్లాడడం అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్. చిన్నప్పుడు వస కూడా పోస్తారు పైగా మాటలు రావని చెప్పి, అదేదో ఒక వేరు ఉంటుంది. అది కనుక బాగా రుద్ది అదని కనుక నాలుగు మీద పెడితే మంచి మాటలు వస్తాయని చెప్పి పోస్తారు. అమ్మమ్మో బామ్మ ఎవరైనా కాస్త ఎక్కువ పోశారనుకోండి, వీళ్ళు అతిగా మాట్లాడతారు. వసపిట్ట అంటారు తెలుగులో. ఏం రా నీకు బాగా వసపోసినట్టున్నారే చిన్నప్పుడు అని చెప్పి అనేవాళ్ళు ఎక్కువ మాట్లాడేవాళ్ళని. కానీ వసపోసారా అని అనేవాళ్ళు. వస దేనికి పోస్తారంటే అందరికీ పోస్తారు, చిన్నప్పుడు పిల్లలకి బాగా మాటలు రావాలని పోస్తారు. కానీ వీడేంది కాస్త ఎక్కువ బాగా మాట్లాడాలని చెప్పి వీళ్ళకి అత్యాశ, బామ్మకి అమ్మమ్మలకి అత్యాస బాగా కొంచెం ఎక్కువ ఇస్తే మాట్లాడేవాడు మాట్లాడేటప్పుడు మాకు చెవుల్లో చిల్లులు పడిపోవాలి. యమధర్మరాజుకి తెలుసు ఈ ప్రాబ్లం, ముందు మాట్లాడటం తగ్గించు. ఎందుకంటే ఇది కనుక తగ్గిస్తే అన్ని ఇంద్రియాలు వాటంతట అవే కొంచెం కంట్రోల్ అవుతాయి. అందుకని వాక్ మనసి అంటే మిగతా ఇంద్రియాలు మనం సప్లై చేసుకోవాలి ఇక్కడ. కాళ్ళు చేతులు, ఊరికి కాళ్ళు ఆడటం చేతులు ఆడటం, తను కాళ్ళు ఆడుతూనే ఉంటాయి కొంతమంది, కింద కూర్చుంటే చేతులు కూర్చున్నాను కాళ్ళు ఒక చోట ఆపకం ఊగకుండా ఉండవు కదా. చేతులు ఏదైనా చించుతుంటారు, చాప మీద కూర్చుంటే చాప పుల్లలన్నీ లాగుతారు, పేపర్ ఉంటే పేపర్ని చించుతారు, చేతులు ఊరికే ఉండవు కాళ్ళు ఊరికే ఉండవు. ఇవన్నీ ఏంటంటే మేనరిజమ్స్, రెస్ట్లెస్నెస్ ఆఫ్ ద మైండ్ అని అర్థం. మనసు గనక అలజడిగా ఉంటే ఇట్లాంటి పనులన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని అష్టాంగ యోగం ద్వారా ప్రత్యాహారం అని చెప్పి పతంజలి యోగంలోనే చెప్పబడింది. నీ యొక్క ఇంద్రియాలని నియమనం చెయ్యి, కళ్ళు కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా ఎక్కువగా అతిగా పనిచేయించవాకు, అప్పుడప్పుడు వాటిని నిగ్రహించుకో. అందుకే ధ్యానం, కళ్ళు మూసుకొని చేతులు కళ్ళు అన్నీ కట్టుకొని కదలవాకన్నారు. మనస్సులోకి తీసుకువెళ్ళాలి ఇంద్రియాలన్నింటినీ. ఇంద్రియాలు బయట కదా ఉన్నాయి, ఆ ఇంద్రియాలని లోపలికి మనస్సులోకి తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళి ఏం చేయాలి, మనసి అన్నారు, మనస్సు నందు. కాబట్టి ఇంద్రియాల కంటే మనసు సూక్ష్మం, కాబట్టి స్థూలం నుంచి సూక్ష్మానికి ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు లోపలికి అంతర్గతం కావాలి, మనసి అని ఉండాలి, షార్ట్ ఫామ్ ఉండాలి, మనసి దీర్ఘం ఉండకూడదు. కానీ ఇక్కడ యమధర్మరాజు చెప్పారు కనుక మనం కరెక్ట్ చేయకూడదు. ఛాందస ప్రయోగం వేదాల్లో చెప్పబడింది కాబట్టి మనం కరెక్ట్ చేయకూడదు. గ్రామటికల్గా అది తప్పు, అయినప్పటికీ మంత్రంలో చెప్పబడింది కాబట్టి, వేదంలో చెప్పబడింది కాబట్టి, యమధర్మరాజు చెప్పారు కాబట్టి మనం కరెక్ట్ చేయకూడదు, మనం అర్థం చేసుకోవాలి అంతే. మనసి అది షార్ట్ ఫామ్. యచ్చేతనర్ మనసులోకి తీసుకో, ఇంద్రియాలన్నిటి నుంచి బయటికి చూడవాకు. అంటే కళ్ళు విపరీతంగా చూడటం, ఆ వస్తువులు ఈ వస్తువులు టీవీలో రేడియో ప్రోగ్రాములు అన్నీ, మాట్లాడటం వినడం, మ్యూజిక్ సీజన్ వచ్చిందంటే మొదటి నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రోగ్రామ్స్ పోతూనే ఉన్నారు. ఏమిటయ్యా వేదాంతం క్లాస్కి రాలేదండి? ఏమిటండి, ఇయర్ ఎండింగ్ అయితే వేదాంతం క్లాస్ ఎప్పుడు ఉంటుంది?
సోమవారం సోమవారం ఉంటారు, మీరు చెప్తూనే ఉన్నారు కదా ఆరేళ్ల నుంచి స్వామిని. ఇప్పుడు బాలాజీ టెంపుల్కి వెళ్ళి రావాలి, తిరుపతి పోవాలి, ప్రతి సంవత్సరం అది ఇయర్ ఎండింగ్ మ్యూజిక్ సీజను కనుక వేదాంతం క్లాస్ తర్వాత ఇవన్నీ మనసు పరిగెడుతూ ఉంటుందన్నమాట వాటి మీదకి. వెళ్ళొద్దని చెప్పలేదు, ద ప్రయారిటీ ఐఎమ్ టెలింగ్. క్లాస్ని వదిలిపెట్టినా సరే సంగీతం ప్రోగ్రామ్కి పోవాలనుకునే వాళ్ళకి ఇంకా ముముక్షుత్వం రాలేదని అర్థం, అంతే కదా. కాబట్టి వేదాంతం క్లాస్ ముఖ్యం అని ఉన్నవాళ్ళు జీవన్ ముక్తులు కావాలని కోరుకునేవాడు అన్నమాట, తీవ్రమైన ఇచ్చ ఉన్నవాళ్ళు అని అర్థం. ఏం చేయాలి అన్నారు, మనస్సులోకి అన్నిటినీ విత్డ్రా చేసుకోవాలి. తత్ ఆ మనస్సుని ఇంద్రియాలన్నీ నిగ్రహించిన తర్వాత, ఆ ఇంద్రియాలన్నీ మనస్సులో నిగ్రహించిన తర్వాత మనస్సును ఏం చేయాలి, జ్ఞానే ఆత్మని. జ్ఞానం అంటే విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం అది సూక్ష్మం అన్నమాట. కాబట్టి బుద్ధిలోకి మనస్సుని నిలపాలి. నేను ధ్యానం చేస్తున్నాను, నా జీవన గమ్యం ఇది, ఇంద్రియాలని ప్రాపంచికమైనటువంటి భోగాల వైపుకు వెళ్ళనీయకూడదు. ఎంతవరకు అవసరమో ఆహారం శరీరానికి పోషణార్థం ఎంతవరకు అవసరమో అంతవరకే ఈ యొక్క ఇంద్రియాలను ఉపయోగించి మిగతా భోగ విషయాల వైపు మనసును పోనివ్వకుండా, ఇంద్రియాన్ని పోనివ్వకుండా మనసులోకి నిలిపి ఆ మనసుని బుద్ధి ఎందు నిలపాలి. ఇటువంటి విచారణ కలిగి ఉండాలి ఆ బుద్ధి. ఇది విజ్ఞానవాన్ అని అర్థం. నేను కాలక్షేపం కోసం చదవడం లేదు, బుద్ధికి తెలిసిన మాట. మనిషి జన్మ ఎత్తాను, ఈ మనిషి జన్మ ఈ జన్మలోనే సార్థకం కావాలి. స్వామిని చెప్తున్నారు క్లాసులో కూర్చున్నప్పుడు ఏదో మోక్షం వస్తుందని చెప్తున్నారు, ఏమిటో చూద్దాం అసలు ఆ సంగతి. క్లాసులోనే కూర్చున్నప్పుడే వింటున్నప్పుడే మోక్షం వస్తుందిట, ఇది నిజమా కాదా అని చెప్పి ఆ బుద్ధి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఆ బుద్ధి ఏం చేస్తుంది, మనసుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనసు చెప్తుంది ఏమిటి, ఓ ఇంద్రియాలు మీరు ఎటుపడితే అటు పరిగెత్తవాకండి, నేనే బుద్ధి కంట్రోల్లో ఉన్నాను, మీరు కూడా నాతో పాటే రండి అంటుంది. ఇదండి తెలివిగలవాడి లక్షణం. శాస్త్రం ప్రకారం తెలివిగలవాళ్ళు అంటే వీళ్ళండి. ఏ అండక ఆ గొడుగు పట్టేవాడు కాదు తెలివిగలవాడు. ఒరే నీకు తెలివి లేదురా, ఏ అండక ఆ గొడుగు పట్టడం నేర్చుకుంటూ ఉంటాను తెలుసా అంటుంటారా, అది ప్రొవెర్బ్ ఉందా సామెత, ఏ అండక ఆ గొడుగు పట్టడం అంటే ఎక్కడ మనకి ఏ పని జరిగేటట్టుగా చూసుకో అంతే. అంతేగాని నువ్వు మరీ ఎక్కువగా వేదాంతంలోకి వెళ్ళవాకు, ఎప్పుడు స్వామిని క్లాసులకు వెళ్ళవాకు, మరి అప్పుడప్పుడు వెళుతూ ఉండు. ఇలా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే స్వామిని ఏదో క్లాసులు పెడితే స్వామి గారు అయిపోతావు భయం జనానికి. ఈ కాషాయ వస్త్రం చూస్తే భయం జనానికి, కొంతమందికి, కొంతమందికి లేండి మీకు కాదు, కొంతమందికి భయం. కొంతమందికి ఇది చూస్తే చాలు మహా ఆనందం. అది వేరే విషయం. జ్ఞానే ఆత్మని అంటే బుద్ధిలోకి ఈ మనస్సుని నిగ్రహించాలి. నీ యచ్చేతనర్ అంటే ఏమిటి, ప్రాపంచికమైనటువంటి ఈ మనస్సుని వివేకమైనటువంటి బుద్ధిలో నిలపాలి అని అర్థం. మనస్సు నేచర్ ఏంటి, బయటికి వెళ్ళడం. ఇది వింటుంటే నాకు ఒక పౌరాణిక సినిమా జ్ఞాపకం వస్తుంది. పౌరాణిక సినిమాలు తెలుసు కదా, ఒక హీరో హీరోయిన్ కోసం, కథానాయిక కోసం ఈ నాయకుడు ఏం చేస్తాడంటే, ఎక్కడో భూగర్భంలో పాతాళంలో ఎక్కడో మణి ఉంటుంది, ఆ మణి తీసుకురావాలి పోయి. అందుకని సముద్రాలు దాటుకుంటూ, నదులు దాటుకుంటూ, కొండలు దాటుకుంటూ వెళ్ళి ఒక గుహ దగ్గరికి వెళ్తాడు. ఆ గుహలోపలి పోయి చూస్తే లోపల మణి చెమకి చెమకి చెమకు మెరుస్తూ ఉంటుంది. ఆ మణి చుట్టూ పాములు ఉంటాయి, నిప్పు కణికలన్నీ ఉంటాయి, దాని దగ్గర యమకింకర్లు ఉంటారు, ఎవ్వరు రానివారు లోపలికి. ఈ కథానాయకుడు ఎవరు, జీవాత్మ. ఈ కథానాయకుడు ఏం చేయాలంటే వీళ్ళందరినీ ఛేదించుకుంటూ కష్టపడి లోపలికి వెళ్ళి ఆ మణిని సంపాదించాలి. ఆ మణి ఎవరంటి, ముక్తి, మోక్షం అనే మణి. అది సంపాదించుకుంటే అప్పుడు ఆ కథానాయక మణిలో మాల వేయచ్చు. నాకు అది గుర్తుకు వస్తుంది, ఈ ఇంద్రియాలను జయించి, మనస్సుని జయించి, బుద్ధిని జయించి లోపలికి వెళితే ఆ ప్రకాశవంతమైనటువంటి ఆత్మస్వరూపం నేను అని మనం తెలుసుకోగలుగుతాం. ఎంత కష్టపడతాడు, ఎంత యుద్ధం చేస్తాడు, అందులో మనం ఏం యుద్ధం చేస్తున్నాం,
మనసుతో ఇంద్రియాలతో ఏమైనా చేస్తున్నామా పోరాడుతున్నామా అవి ఎట్లా చెప్తే అట్లా పరిగెడుతుంటాం మనం. చెయ్యాలి, ముక్తి అనే నాయికని వివాహం చేసుకోవచ్చు. ఏ నాయకండి? ముక్తి. అది అక్కడ అన్నమాట. జ్ఞానం మహతి ఆత్మని యచ్చేత. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి వ్యష్టి బుద్ధిని దేనిలో నిలపాలి అంటే హిరణ్య గర్భ అన్నాడు. టోటల్ ఇంటలెక్ట్ అంటారు. మహత్ అంటే టోటల్ ఇంటలెక్ట్, సమష్టి బుద్ధిలో నిలపాలి అన్నారు. ధ్యానం చేస్తూ శాస్త్రంలో చెప్పిన దాన్ని మనసులో అవగాహన చేసుకోవడం అని అర్థం. మహతి అంటే ఇక్కడ హిరణ్య గర్భ అని అర్థం. టోటల్ ఇంటలెక్ట్, సమష్టి బుద్ధి అన్నారు. ఎందుకంటే స్వచ్ఛ స్వభావం అర్థం. ఆ బుద్ధిని రజోగుణం తమోగుణం కాకుండా సత్వగుణం అని అర్థం. హిరణ్య గర్భుడు అంటే సత్వగుణం, సత్వగుణ ప్రధానం. ఆ సత్వగుణంలో నిలపాలి అన్నారు. టోటల్ ఇంటలెక్ట్లో. తర్వాత తత్ యచ్చేత్ శాంతే ఆత్మని. ఆ బుద్ధిని ఏం చేయాలి? హిరణ్య గర్భ సమష్టి బుద్ధిని ఎందులో నిలపాలి అన్నారు? ఏకీభవించడం అన్నమాట. ముఖ్య ఆత్మలో శాంత ఆత్మని అంటే ఏ ఆత్మ అయితే శాంతస్వరూపంగా ఉన్నదో ఆ ఆత్మలో నిలపాలి. ఇది మనకు అయ్యే అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, నీళ్ళల్లో అలలు ఉన్నాయి అనుకోండి, నీళ్ళ మీద అలలు ఉంటే మన ప్రతిబింబం కనపడదు. అలలు లేకుండా నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు మన యొక్క ముఖం ప్రస్ఫుటంగా కనపడుతుంది. అదేవిధంగా ఇంద్రియాలు బయట విషయాల మీద పరిగెడుతూ ఉన్నంతసేపు మనసు ఏకాగ్రత కుదరదు. మనసుకి ఏకాగ్రత లేనప్పుడు బుద్ధి నిశ్చలంగా ఉండలేదు. ఇప్పుడు మనస్సు అలజడి లేకుండా ఆలోచనలు ఆలోచనలు ఈ ఆలోచనలు లేకుండా ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో ఆ బుద్ధి కూడా నిశ్చలంగా ఉంటుంది. అటువంటి నిశ్చలమైనటువంటి బుద్ధి మనసులో ఈ ఆత్మ నేను అని తెలుసుకోగలుగుతాం. అది అర్థం ఇక్కడ ఈ శ్లోకం మంత్రానికి. అంతటికీ అర్థం ఏంటంటే నిశ్చలమైన మనస్సు బుద్ధిలో మాత్రమే ఈ ఆత్మని తెలుసుకోగలం. చదువుతూ శాస్త్రం చదువుతూ చాలామంది ఏం చేస్తారంటే నిశ్చలమైన బుద్ధి ఆత్మ అన్నారు కాబట్టి మెడిటేషన్ చేస్తామండి అంటారు. చాలామంది చదివితే అర్థమైపోతుందండి ఇంకా నిశ్చలం ఎందుకు, మనస్సు బుద్ధి ఏంది ఎందుకంటారు. రెండూ సాధ్యం కాదు. శాస్త్రము చదవాలి, నిశ్చలమైన మనస్సు కావాలి, ఏకాగ్రతతో కూడినటువంటి మనస్సు కావాలి, సత్వగుణంతో కలిగినటువంటి మనస్సు కావాలి. నిద్ర రాకూడదు. వేదాంతం చదువుతుంటే నిద్ర రాకూడదు. అది సత్వగుణం అన్నాడు. సత్వ సంజాయతే జ్ఞానం. ఆ శాంత స్వరూపం నేనే అని తెలుసుకుంటాం. శాంతం న్యాచురల్గానే వచ్చేస్తుంది. ఇదంతా ఎందుకయ్యా అంటే శాంతం కోసం. శాంతము లేక సౌఖ్యము లేదు. అందుకని త్యాగరాజుల వారు తిరుపతిలో ఏం పాడారంటే తెరతీయగరాదా అని పాడారు. ఆ తెరతీయగరాదా తిరుమల వెంకట ఆయన మీద పాడేటప్పుడు తెర వేసినప్పుడు తెర తీస్తే కదా ఆయన చూస్తాడు. ఆయన భావం ఏమిటంటే ఇవన్నీ తెరలు. ఈ ఇంద్రియాలు, అన్నమయ కోశం ఒక తెర, ప్రాణమయ కోశం ఒక తెర, మనోమయ కోశం ఒక తెర, విజ్ఞానమయ కోశం ఒక తెర, ఆనందమయ కోశం ఎక్స్పీరియన్షియల్ ఆనంద అనుభవ ఆనంద ఒక తెర. ఈ తెరలన్నీ తొలగించుకుంటూ వెళ్ళాలి. ఎలా తొలగిస్తారండి? సోమవారం సోమవారం క్లాసులో ఒక్కొక్క తెరను తొలగించుకుంటూ ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క తెర. అన్నమయ కోశం ఒక సంవత్సరం ఒక తెర. రెండు సంవత్సరం పడుతుంది తెర తొలగాలంటే. మరి అంత అభిమానం ఉంది కదా మన శరీరం మీద. నేను ప్రాణమయని కాదు. ఎట్లా కాదు అంటే జడం ప్రాణం. నేనే ప్రాణాన్ని శరీరాన్ని అయితే గుర్తుండాలి కదండి నిద్రపోయేటప్పుడు. గుర్తులేదు కదా, కాబట్టి నేను శరీరాన్ని కాదు. ప్రాణం గుర్తున్నదే లేదు కదా, కాబట్టి నేను ప్రాణాన్ని కాదు. మనసు గుర్తున్నదా? మనస్సు గుర్తులేదు, కాబట్టి నేను మనస్సుని కాదు. తొలగించేశామా లేదా? బుద్ధి ఏమన్నా గుర్తుందా? అది గుర్తులేదు నిద్రలో. కానీ నేనున్నానా లేదా? కాబట్టి బుద్ధి నేను కాదు. విజ్ఞానమయ కోశం తెర కూడా తొలగిపోయింది. కొన్ని ఆనందం, నేను హాయిగా నిద్రపోతున్నాను ఏమైనా తెలుస్తున్నదా? అక్కడ తెల్ల పొర మీద పడుకున్నాను, ఏసీ రూమ్లో పడుకున్నాను ఏమైనా తెలుస్తుందండి ఆనందం? ఏమీ తెలియదు. కాబట్టి ఆనందమయ కోశ తెర కూడా తొలగిపోయింది.
కానీ ఈ 5 కోశాలు లేనటువంటి నేను ఉన్నాను, నిద్రలో కూడా ఉన్నాను. ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి మనకు? అందుకని శాస్త్రం ఎప్పుడు ఈ యొక్క సుషుప్తి ఎగ్జాంపుల్తో మనకు ఈ శాస్త్రాన్ని బోధిస్తుంది. కాబట్టి నేను ఇవన్నీ కాదు అని తెలుసుకొని ఈ ఒక్కొక్క తెరని తొలగించుకుంటూ పోవాలి బుద్ధిపూర్వకంగా. ఈ బుద్ధిని నేను కాదు, బుద్ధిని ఉపయోగిస్తూనే బుద్ధి నేను కాదని చెప్పాలి. అదేమిటండి, ఎలా చెప్తామండి బుద్ధిని ఉపయోగిస్తూ బుద్ధి నేను కాదని చెప్పగలమా? ఎలాగంటే ఈ డెస్క్ ఉంది కదా, ఇప్పుడు వుడెన్ డెస్క్ ఉపయోగిస్తున్నానా? నేను 6 సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నాను. డెస్క్ లేదు అనవచ్చు అనకూడదా? ఏమిటి, అసలు డెస్క్ లేదు, ఎక్కడుందండి డెస్క్ చెప్పండి? ఉన్నది ఏమిటి చెప్పండి? ఇక్కడ చెక్క వుడ్ మాత్రమే కదా ఉంది, మరం అని అంటారు చూసారు, చెక్కని ఏమంటారు తమిళంలో, మరం. ఇది కనుక అర్థం కాబట్టి మండ మరం అంటారు. ఇక్కడేదో చెక్క ఉంది. అందుకని ఇవి అర్థం కావాలంటే ఇది డెస్క్ అనేది లేదు, వుడ్డే ఉన్నది. నేను ఈ చెప్పాను ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆత్మని తెలుసుకోవాలి అంటే ఇవన్నీ కూడా నిజం కాదు అని చెప్పి ఒక్కొక్కటి తొలగించాలి. అందుకని యమధర్మరాజు ఏం చెప్పారంటే, ఈ విధంగా తన యొక్క ఇంద్రియాలను నిగ్రహించి మనసులో, మనసును బుద్ధిలో నిగ్రహించి, బుద్ధిని సమష్టి బుద్ధిలో నిగ్రహించి, ఆ సమష్టి బుద్ధిని ఆత్మలో నిలుపు అన్నారు. ముఖ్య ఆత్మలో అన్నారు. తర్వాత మంత్రం 14, చాలా ముఖ్యమైన మంత్రం. ఇవన్నీ కూడా సాధనాలు చెప్తున్నదన్నమాట. ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్ నిబోధత శురస్య ధారా నిషితా దురత్యయా దుర్గం పథస్తత్ కవయో వదంతి. ద పీక్ వర్స్ ఆఫ్ కఠోపనిషత్ మంత్ర. కఠోపనిషత్తు పాపులర్కి ఇది ఒక మంత్రం, ఉత్తిష్ఠత జాగ్రత్త. ఇది పాపులర్ ఎట్లా అయిందంటే వివేకానందుడు ఈ 2 పదాలను తీసుకున్నాడు, ఉత్తిష్ఠత జాగ్రత్త, అరైజ్ అవేక్ అని చెప్పి ఆయన ఇందులో నుంచి, ఆయనకి వివేకానందుడికి చాలా ఇష్టమైన ఉపనిషత్తు అనుకుంటాను ఇది, అరైజ్ అవేక్ అని చెప్పి ఎక్కడ చూసినా వివేకానందుడి బొమ్మ అరైజ్ అవేక్ ఉంటుంది, ఉత్తిష్ఠత జాగ్రత్త. ఎందుకంటే అప్పుడు భారతీయులందరూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా విదేశీయులకు బానిసలైపోయి బానిసైనటువంటి మనస్తత్వంలో ఉండడం వల్ల ఆయన ఏం చెప్పారంటే, నిద్రపోవాకండి మీరందరూ మీ దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి అని చెప్పి అందరూ ఈ యొక్క నిద్ర నుండి లేవండి అన్నాడు. ఈ బానిసత్వం అనేటువంటి నిద్ర నుండి లేవండి, విదేశీ వ్యామోహం అనేటువంటి నిద్ర నుండి లేవండి, మేల్కొనండి అన్నాడు ఆయన. అది వేరే విషయం. ఇక్కడ మనకేంటంటే తర్వాత విషయం అని చెప్పలే. తర్వాత ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అన్నారు. అది మనకు ముఖ్యం ఇక్కడ. ఓకే, ఏం చెప్తున్నారు యమధర్మరాజు, ఉత్తిష్ఠత అంటే లేచి నిలబడవలసింది అని అర్థం. ఉత్తిష్ఠత అంటే అరైజ్ అన్నారు, అంటే నిద్రపోవాకు లేచి కూర్చో అన్నాడు. లేచి కూర్చో అంటే ఏమిటి అర్థం? లేచే ఉన్నాం కదండి, నిద్రపోతున్నామా? మేము మెలకుతోనే ఉన్నాం కదా. ఈ మెలకు కాదు నాయన, ఆ నిద్రలో నుంచి మెలకుతో ఉన్నావు. ఇప్పుడు ఇది ఒక రకమైనటువంటి నిద్ర, ఇది ఇంకొక రకమైనటువంటి నిద్ర. ఏం నిద్రయ్యా అంటే అజ్ఞానం అనే నిద్ర. అజ్ఞానం అనే నిద్ర అంటే ఏం అజ్ఞానం అండి అన్నారు. ఫిజిక్స్ అజ్ఞానమా, కెమిస్ట్రీ అజ్ఞానమా, మరి ఏదైనా అజ్ఞానమా? కాదు, ఆత్మ అజ్ఞానం అనే నిద్ర. ఈ ఆత్మ అజ్ఞానం అనే నిద్ర నుంచి నువ్వు మేలుకొనవలసినది. ఇప్పుడు నిద్రలో ఉన్నావు, ఆత్మ అజ్ఞానం అనే నిద్రలో ఉన్నావు. వేసుకుంటాం మన చైర్ కొంచెం. ఆత్మ అజ్ఞానం అనే నిద్రలో ఉన్నావు, నువ్వు మేలుకోవలసినది అన్నాడు. అంటే ఏమిటి, ఇప్పుడు మనందరం నిద్రపోతున్నామనే కదా అర్థం యమధర్మరాజు ప్రకారం.
ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయకుండా ఆత్మజ్ఞానాన్ని పొందాలని కోరిక లేకుండా ఉన్నాము అంటే నిద్రపోతున్నాం అని అర్థం. మీరు నిద్రపోవడం లేదు, ఎందుకంటే మీరు చదువుతున్నారు కదా. ఎందుకంటే తర్వాత లైన్ ఏం చెప్పారు, జాగ్రత్త అన్నారు. తర్వాత పద మొదటి లైన్లోనే ఉత్తిష్టత జాగ్రత్త. నిద్ర లేచిన తర్వాత కొంతమంది నిద్ర మంపులో ఉంటారు, నిద్ర మంపు అంటారు చూసారా. లేచి కూర్చున్న తర్వాత కూడా కొంచెం మత్తుగా ఉంటుంది, ఏమిట్రా లేపాను కదా మళ్ళీ ఎందుకు, నిద్ర అంతా ఇంకా ఉంటుంది అన్నమాట. కొంచెం శివధర్మరాజు చెప్తున్నాడు, లేచావు లేచిన తర్వాత జాగ్రత్త అన్నాడు, ఆ నిద్ర మత్తులో నుంచి బయటికి రా అని అర్థం. నిద్రలో ఉన్నా నిద్ర మత్తులో ఉన్నా వాడికి ఏం అర్థం కాదు కదండి. కాబట్టి నిద్ర లేవడమే కాదు, నిద్ర లేచిన తర్వాత నిద్ర మత్తులో నుంచి కూడా బయటికి రావాలి. ఎందుకంటే నిద్ర మత్తులో కనుక ఉన్నామంటే గ్రాస్పింగ్ ఉండదు. అదేవిధంగా శాస్త్రానికి వస్తాం, భారతదేశంలో పుట్టాం, ఈ శాస్త్రాలు చదువుతున్నాం, పూజలు పునస్కారాలు దైవము భక్తి అన్నీ ఉన్నాయి, ఆస్తికులం. జాగ్రత్త అంటే ఏమిటి, ఈ యొక్క ఉపాసనలు ఈ పూజలు పునస్కారాలు వీటన్నిటి యొక్క పరమ గమ్యం ఏమిటి అనేటువంటి తెలియకుండా ఇంకొక నిద్రలో ఉన్నాం. అది ఒక మత్తు అన్నమాట, ఆ మత్తులో ఉన్నాం అన్నమాట. అందుకనే వాళ్ళు అంటారు మతం అనేటువంటిది ఓపీఎం అన్నారు, ఒక మత్తు మందు లాంటిది అన్నారు. ఎవరు శ్రీరంగం ఎదురుగా కట్టారు చూసారా, స్టాట్యూ పెట్టారే ఆయన. ఆయన ఏమిటి, ఎంతోమంది ఆయన, ఎంతోమందిలో ఆయన ఒకడు. తెలంగాణ లేరు, ఆంధ్రాలో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళందరూ ఏమిటి నాస్తికులు. వాళ్ళందరూ ఏమన్నారు, మత్తు మంది అనేసారు రిలీజన్. ఎందుకు మత్తు మంది అన్నారు వాళ్ళు, మనం మూర్ఘంగా ఉండి మతాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకొని మనం జ్ఞానాన్ని పొందడం పోయి మూఢులుగా అవడం వల్ల మతాన్ని మత్తు మంది అనే స్థితికి తీసుకొచ్చాం మతాన్ని మనం. మతాన్ని మనం కనుక సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆ మతంలో చెప్పినటువంటి సాధనల ద్వారా నేను ఎదిగి మనిషిని ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి ఆత్మను తెలుసుకోవడం కోసం మతం. కాబట్టి ఆ మతం అనేటువంటిది ఒక మత్తు పదార్థంలాగా కాకూడదు, దానికి ఎడిక్ట్ కాకూడదు ఏ సాధన అయినా సరే. దేవుడు అనేటువంటిది కూడా అది ఒక సాధనమే. మనం మూఢులుగా ఉండి అది ఒక మత్తు మందులాగా అయిపోతే ఓపీఎం అంటారు, రేపు నాస్తికులు వచ్చేస్తారు. అందుకని తెలియగల వాళ్ళందరూ కూడా ఆ యొక్క మతం యొక్క రిలిజన్ యొక్క సారం ఏమిటి, దాని యొక్క గమ్యం ఏమిటి చెప్పాలి జనానికి. చెప్పకపోతే ఆ మతం అనేటువంటిది ఆ రిలిజియన్లో నుంచి ఫిలాసఫీకి రావాలి మనిషి. మతం లేకపోతే ఫిలాసఫీకి రాలేడు, ఫిలాసఫీకి రావాలంటే మతం ఉండాలి. ఇది చాలామందికి తెలియదు ఈ విషయం. అందుకని ఈ రిలిజియన్ ఏం చేశారంటే ఫిలాసఫీకి రాకుండా తెలివిగల వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా మతంలోనే ఉండి హిందూ మతం హిందూ మతం ఇస్లాం మతం ఇస్లాం మతం అని చెప్పి ఆ మతం మూఢులైపోతున్నారు అనమాట. మౌఢ్యం అంటారు, మౌఢ్యంగా ఉండి బిలీఫ్తో ఆ యొక్క ప్రాక్టీసులు చేస్తూ 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 తన యొక్క గమ్యాన్ని మర్చిపోవడం వల్ల ఆ మతానికే చెడ్డ పేరు తెస్తున్నారు. ఏ మతంలో ఏ వ్యక్తి అయినా సరే ఆ చెడ్డ పేరు తేవడం వల్ల ఏమవుతుంది, ఇంకొక గ్రూప్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఈ మతం నల్ల మందు లాంటిది అని చెప్పేశాడు వాడు. అందుకని మన యంగర్ జనరేషన్స్ అన్ని ఏమైపోతున్నాయి ఇప్పుడు చూసారా, మతం అక్కర్లేదు నేను ఏ మతానికి సంబంధించిన నాస్తికులు అయిపోతున్నారు. అందుకని తెలివిగల వాళ్ళు చదువుకున్న వాళ్ళు మతం ఇంతవరకు నేను నా జీవితంలో ఎంతవరకు ఈ మతం దీని తర్వాత గమ్యం ఏమిటి అని తెలుసుకోకపోతే ఈ మతం దాని యొక్క రూట్స్ కూడా లేకుండా పోతాయి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం, లేకపోతే మన పిల్లలు రాబోయే జనరేషన్స్ అంతా కూడా నాస్తికులు అయిపోతారు. మతం యొక్క గమ్యం ఏమిటి, మతం దేనికోసం ఎందుకు పెట్టారు మహాత్ములు ఈ యొక్క సాధనలన్నీ కూడా అని తెలుసుకోవాలి, తెలుసుకొని పిల్లలకు చెప్పాలి. అందుకని రిలీజియన్ ఏ రిలీజియన్ అయినా సరే నేను ఆత్మని తెలుసుకోవడానికి మార్గాలే కానీ అందరి మతంలోనే పడి కొట్టుకోకూడదు మనిషి. దురభిమానం రాకూడదు, దురభిమానం వస్తే ఫిలాసఫీలోకి ఎంటర్ కాలేడు. కొంతకాలం తర్వాత ఈ మతం మీద నమ్మకమైపోయి మనిషి పతనమైపోతాడు. ఎక్కడికి వెళ్తున్నారు ఈ చదువుకున్న వాళ్ళందరూ, ఎలైటెడ్ పీపుల్ అందరూ ఏమైపోతున్నారో నాకు. బికాజ్ నాట్ అండర్స్టాండింగ్ ద రిలీజియన్ ప్రాపర్లీ, నో గైడెన్స్ ఆఫ్ శాస్త్ర, నో గైడెన్స్ ఆఫ్ టీచర్స్. సో యు హ్యావ్ టు అండర్స్టాండ్ దట్, యు హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. అందుకని జాగ్రత్త అన్నారు ఇక్కడ. మనం తెలుగులో కూడా అంటారు కూడా జాగ్రత్తగా ఉండు, తమిళంలో కూడా అంటారు కదా జాగ్రత్త అన్నారు.
జాగ్రత్త అంటే ఏంటి? ఎలర్ట్గా ఉండు. హిందూ ధర్మం అన్ని మతాల్లోకి, హిందూ మతం ఏం గొప్పదన్నామంటే దీనిలో చెప్పినటువంటి సాధనలు ఈ ధర్మంలో కూడా సాధనలే చెప్పబడినాయి. కాకపోతే ఈ ధర్మం ఏం చేస్తుందంటే అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చి అన్ని రకాలుగా ఏ రకంగానైనా పూజించు నువ్వు వెళతావు అని చెప్తుంది. కొంత విశాలమైనటువంటి మతం హిందూ ధర్మం, విశాలమైనటువంటిది, వేదాల మీద ఆధారపడి ఉన్నది ఇది. అందువల్ల ఇది గొప్పది అని చెప్తున్నాం మనం. అంతేగాని మనకు దురభిమానం కాదు. వేదాలతో ఆధారపడి ఉన్నది ఈ ధర్మం, హిందూ ధర్మం వేదాలకు అనుగుణంగా ఉన్నది. వేదాలలో చెప్పినటువంటి దాన్ని సాక్షాత్కింపరం చేసుకోవడానికి ఈ వ్యక్తికి సహాయపడుతున్నది హిందూ ధర్మం. ఇది తెలుసుకోకుండా మతం మారుతున్నారు జనం ఉన్నారు. హిందూ ధర్మంలో హిందువుగా పుట్టడమే యొక్క జన్మ భాగ్యం అది. అందుకే సిస్టర్ నివేదిత పరిగెత్తుకుంటూ వచ్చింది. మదర్ పాండిచ్చేరికి ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చింది ఆవిడ. ఎంతమంది వస్తున్నారు, ఇక్కడున్న వాడే మతం మారుతున్నాడు. ఏమన్నా అర్థం ఉంది అసలు? కాబట్టి అందుకనే వివేకానందుడు చాలా బాధపడ్డారు. ఆయన జాగ్రత్త అన్నారు, జాగ్రత్తగా ఉండు, నీ స్పిరిచువాలిటీ కూడా పోతుంది ఈ హిందూ ధర్మంలో నుంచి వెళ్ళిపోయావంటే అన్నాడు. అవన్నీ ఎల్కేజీ యూకేజీ లాంటి మతాలు, అవన్నీ 10 కమాండ్మెంట్స్తో నడిచే మతాలు అవన్నీ. ఇది మనిషిని దైవికంగా మార్చేటటువంటి ధర్మం ఇది హిందూ ధర్మం. అందుకని ఉత్తిష్టత నిద్రలో నుంచి మేల్కొన్న, అజ్ఞాన నిద్రలో నుంచి మేల్కొన్న తర్వాత జాగ్రత్త అన్నాడు. ఎలర్ట్గా ఉండు, గమ్యాన్ని తెలుసుకో అన్నాడు. ఏమిటండి అన్నాడు జాగ్రత్త అంటే? ప్రాప్య వరాన్ నిబోధత, వరాన్ ప్రాప్య నిబోధత. గురువు దగ్గరికి వెళ్ళి వరాన్ అంటే గురువు అని అర్థం. ఏ గురువు అండి? చాలామంది ఉన్నారండి గురువులు, శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు. ఎవరైతే శాస్త్రం చదివి క్షుణ్ణంగా ఆ శాస్త్రంలో ఉన్నటువంటి దాన్ని శాస్త్రబద్ధంగా పరంపరగా శాస్త్రీయంగా ఎవరైతే చెప్పగలుగుతారో వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఎగ్జాక్ట్లీ అన్నారు. సరోగా చదివి ఉండాలి ఒక గురువు దగ్గర, ఆ పరంపరలో వచ్చి ఉండాలి, ఆ గురువు దగ్గరికి వెళ్ళు వరాన్ అన్నారు. అందుకే నిబోధత ప్రాప్య అంటే సమీపించి, గురువు దగ్గరికి సమీపించి వరాన్ ప్రాప్య శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడిని గురువుని పొంది ఏం చేయాలి? నిబోధత ఆత్మని తెలుసుకో అన్నారు. అక్కడికి వెళ్ళంగానే తెలుస్తుందా అని అన్నారు. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యి అన్నారు. ఏం చెప్తే ఏం చెయ్యి అంటే, పుస్తకం కొనుక్కో అంటే కొనుక్కో, చదవమంటే చదువు, ఇంకేదన్నా సర్వీస్ చెప్తే సర్వీస్ చెయ్యి. వాళ్ళు బోధిస్తూ ఉంటారు. వాళ్ళు నీకు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే మనకు ట్రైనింగ్ అనమాట, సైడ్ ట్రైనింగ్, ఎక్స్ట్రా ట్రైనింగ్ అవసరం కదా. మనకి ఏమేమి లోపాలు ఉన్నాయో ఈ జ్ఞానం పొందడానికి వాళ్ళకే తెలుసు. మనసులో కామ క్రోధం లోభం మదం మాత్సర్యం మనకు తెలియకుండానే ఏమైనా ఉండొచ్చు. మనసు విశాలత లేకపోవడం, సేవ చేసే స్వభావం లేకపోవడం, అహంకారం ఇవన్నీ ఉండొచ్చు మనకు తెలియకుండానే. కాబట్టి వాళ్ళ అడుగుజాడల్లో, వాళ్ళ కనుసన్నల్లో గనక ఉన్నాము అంటే మనలో ఏ లోపాలు ఉన్నాయో వాళ్ళు గ్రహించి మనకు ఎటువంటి సాధనాలు అవసరమో అవి చెప్పి మనలో ఉన్న లోపాలను తొలగించి వాళ్ళు ఒక పక్కన విద్యను బోధిస్తూనే మనకు ఆత్మజ్ఞానం కలిగేట్లు చేస్తారు. అది ప్రాప్య వరాన్ నిబోధత, ఆత్మని తెలుసుకో. శుశ్రూష చేసి గురువు యొక్క వాక్యాన్ని పరిపాలించి ఆ గురువు చెప్పే మాటలను విని అవగాహన చేసుకొని సగం నిద్రపోవాకు తెలుసుకో, అర్థం చేసుకో అన్నారు. ప్రాప్య వరాన్ నిబో, సంప్రదాయ గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు శ్రవణ మనన నిధిధ్యాసనాల ద్వారా బాగా శ్రవణం చేసి నువ్వు తెలుసుకోవలసినది. ఎందుకు గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే, కవయః వదంతి తత్ పథ దుర్గం, తత్ పథ దుర్గం. 4వ లైన్లో కవయః అంటే జ్ఞానులు వదంతి చెప్తారు. ఏమని? ఈ యొక్క జ్ఞాన మార్గం, ఆత్మ మార్గం, పథ అంటే మార్గం. నేను ఆత్మని, ఆత్మను తెలుసుకోవాలి, అది మోక్షం అనేటువంటి మార్గం ఉంది చూసారా, జ్ఞాన మార్గం, జ్ఞానయోగ పథ. దుర్గం అంటే కష్టం అని అర్థం, అన్పాసబుల్. నీకు అందులో ప్రవేశించడానికి చాలా కష్టం. దుర్గం అంటే అందుకే కోటకి దుర్గం అని పేరు తెలుసా? తెలుగులో పెద్ద కోట ఉందనుకోండి, రాజుగారి కోట, దుర్గం అంటారు. దుర్గం అంటే ఏమిటి? దుఃఖేన గంతుం యోగ్యం. దాంట్లోకి అంత తేలిగ్గా వెళ్ళలేవు,
ఒకచోటికి వెళ్ళామండి, ఎక్కడున్నామండి, ఎటు పోవాలో కూడా తెలియదు మనకు, దోవ తెలియదు. లోపలికి వెళ్ళామంటే మారుపడిపోతాం. మారుపడిపోవడం తెలుసా, తప్పిపోతాం. ఎట్లాగైతే దుర్గంలోకి వెళ్ళడం కష్టమో, వెళ్ళినా కూడా ఎక్కడ ఉన్నాం ఎటు వెళుతున్నాం తెలియదో, అదేవిధంగా ఈ జ్ఞాన మార్గం అనేటువంటిది కూడా దుర్గం లాంటిది. ఎంటర్ అవ్వడం కష్టం, ఎంటర్ ప్రవేశం దొరికినప్పటికీ కూడా ఎటు వెళుతున్నావో, ఏ సాధన చేస్తున్నావో, ఎంతవరకు ఉన్నావో, ఎక్కడ వినాలి, ఎంత వినాలి, ఏం వినాలి, ఏది ఏ ఉపనిషత్తు తర్వాత ఏది చదవాలి, 13వ అధ్యాయం చదివి 2వ అధ్యాయం చదువుతా, 2వ అధ్యాయం చదివి 4వ అధ్యాయం చదువుతాను అనకూడదు. సిస్టమేటిక్గా చదవాలయ్యా, అధ్యాయం తర్వాత అధ్యాయం చదువుతూ ఉండాలి. అక్కడ కొంచెం అధ్యాయం, ఇక్కడ 14 శ్లోకాలు, అక్కడ 4 శ్లోకాలు చదవకూడదు. అయితే ఏం చదువుతున్నావో నీకే అర్థం కాదు. ఫిజిక్స్ అలా చదువుతారండి, కెమిస్ట్రీ అట్లా చదువుతారా మీరు చెప్పండి. కెమిస్ట్రీ పాఠం చదివేటప్పుడు టీచర్ చెప్తుంది నాకు 6వ లెసన్ అంటే ఇష్టం, నేను 6వ లెసన్ చెప్తాను అనొచ్చా ఏ టీచర్ అయినా? లేకపోతే స్టూడెంట్స్ అందరికీ 10వ అధ్యాయం బాగుంటుంది, 10వ చాప్టర్ చెప్తాను అనొచ్చా? స్టూడెంట్కి ఇష్టమైంది చెప్తారా, గురువుకి ఇష్టమైంది చెప్తారా? ఏం చెప్తారండి? ఇక్కడ గురువుకి ఇష్టం కాదు, టీచర్కి ఇష్టం కాదు. 1వ అధ్యాయం తర్వాత 2వ అధ్యాయం, 2వ అధ్యాయం తర్వాత 3వ అధ్యాయం, 3వ అధ్యాయం తర్వాత 4, 4 తర్వాత 5, 5 తర్వాత 6. ఇది అండి పద్ధతి. కాబట్టి అలా చెప్పే చోట చదవడం అంత యోగ్యం కాదు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. అలా చదివితే మీకు హేవేర్గా ఒక ఆలోచనలు వస్తాయి, ఇంకా కన్ఫ్యూషన్స్ ఎక్కువవుతాయి. ఎవరైనా చెప్తూ ఉంటే నేను అంటే క్రిటిసైజ్ చేయడం కోసం కాదు, నిజంగా జ్ఞానం పొందాలనుకున్న వ్యక్తి పద్ధతి అది. ఏమండి 6 సంవత్సరాలు పడుతుంది కదండి, 10 సంవత్సరాలు పడుతుంది కదండి, 10 సంవత్సరాలు పడుతుందని చెప్పి అక్కడక్కడ చదువుతావు పాఠాలు, ఎలా అర్థం చేసుకుంటావు? అవన్నీ పాఠాలు వరుసగా గ్రాడ్యువల్గా అవన్నీ డెవలప్మెంట్ కదండి. లెసన్ వై నాట్ దిస్ అని అడుగుతున్నాను నేను. వాట్ రైట్ ఐ హ్యావ్ గాట్ టు టీచ్ 4th చాప్టర్ సమ్వేర్, 5th చాప్టర్ సమ్వేర్, దట్ ఏరియా 12th చాప్టర్, దిస్ ఏరియా 13th చాప్టర్, హౌ కెన్ ఐ సే లైక్ దట్ అంటున్నాను. బట్ సంథింగ్ దే ఆర్ టీచింగ్ నథింగ్ రాంగ్, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, దట్ ఈస్ వెరీ, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్ కన్, బట్ దట్ ఈస్ నాట్ ద స్టడీ ఐ వాంట్ టు సే. అది శాస్త్రం చదివే పద్ధతి కాదు. అది ఎవరికంటే చదవడానికి గురువు దొరకక ఎక్కడో అది చెప్పేవాళ్ళు లేక, ఎప్పుడైనా ఎవరైనా గురువు వస్తే పాపం వింటారు వాళ్ళు, అది వాళ్ళకి సరిపోతుంది. దట్ ఈస్ ఓకే ఫర్ దెమ్, దట్ ఈస్ ఓకే ఫర్ దెమ్ టు టీచ్, బట్ నాట్ ఫర్ ఆల్ పీపుల్. ఐ హోప్ యు ఆర్ కెన్ అండర్స్టాండ్ మై ఫీలింగ్ నౌ. కాబట్టి పదం పదంగా, చాప్టర్ బై చాప్టర్, అధ్యాయ అధ్యాయంగా ఎందుకు చదవాలనే విషయం మీకు తెలియాలి. అలా చెప్పే చోట మనం ఎంత గ్రాస్ప్ చేసుకోవాలనే విషయం మనకు తెలియాలి. దట్ ఇంపార్టెన్స్ యూ షుడ్ నో, దట్స్ ఆల్. అది దుర్గం అంటే. ఇప్పుడు ఎందుకు చెప్పాను ఈ కదంతా అంటే, దుర్గం చాలా కష్టం అని అర్థం. అంతేకాదు సురస్య ధారా నిషిత దురత్యయా అన్నారు. ఈ జ్ఞాన యోగం అనేటువంటిది, ఈ మార్గం దురత్యయా అన్నారు, ఈజ్ ఇంపాసిబుల్ అండి. పాసిబుల్ మీన్స్ యూ క్యాన్, వెళ్ళచ్చు కానీ ఇది వెళ్ళడం కష్టం అన్నారు. ఎందుకనంటే ధారా ఇవ అంటే, ఎట్లాగైతే ఒక కత్తి, కత్తి ఇది ఉంటుంది కదంటే పదువుగా ఉండే చోటు. దూరం అంటే ఏమిటి, కత్తి. కత్తికి పైన సన్నగా షార్ప్గా ఉంటుంది అంచు, ఎడ్జ్ అంటారు. అంచు అంటే అర్థం కాదు, ఎడ్జ్ అంటే అర్థమవుతుంది. మనం తెలుగు వాళ్ళం కదండి, అంచు అంటే ఏమిటి, ఎడ్జ్. తప్పులేదులేండి, అంచు సన్నగా ఉంటుంది అన్నమాట, షార్ప్గా ఉంటుంది. ఆ యొక్క మొన చాలా షార్ప్గా ఏమంటారా, అది కూడా చెప్పండి. పదును అప్ప, అందుకే అడిగాను. ఒక ఇంగ్లీష్ పదానికి తెలుగు పదం తెలుస్తుందా లేదా అని. పదునుగా ఉంటుంది ఆ పైన. పదునుగా ఉంటే ఒక వ్యక్తి నడవాలంటే నడుస్తాడండి అసలు. ఆ పదునైనటువంటి కత్తి మీద నడవడం ఎంత కష్టమో, ఈ జ్ఞాన మార్గంలో నడవడం అంత కష్టం. ఏమండి నెక్స్ట్ క్లాస్కి రావు అయితే అని చెప్పకండి. కాబట్టి కష్టం కాబట్టి గురువు కావాలి అని చెప్తున్నాం. ఎందుకు గురువు దగ్గరికి వెళ్ళాలి? ప్రాప్యవరాన్ని బోధత అంటే దుర్గం. ఈ మార్గం కష్టమైనటువంటిది. అంతేకాదు ఇది, ఇట్ ఇస్ లైక్
వాకింగ్ ఆన్ ద రేజర్స్ ఎడ్జ్. అది యాక్చువల్ మీనింగ్. శురస్య ధార మీన్స్ వాకింగ్ ఆన్ ద రేజర్స్ ఎడ్జ్. కత్తి మీద సామ్ అంటారు చూసారా, అసలు వాక్యం కత్తి మీద సామ్ అంటే ఏమిటి, కొన్ని లైఫ్లో మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కత్తి మీద సాము లాంటిది అలా వెళ్తే ఎక్కడ కోసుకుంటుందో తెలియదు. అదేవిధంగా జ్ఞానయోగం కూడా అంతే అని చెప్తున్నారు. జ్ఞానయోగ మార్గం కూడా గురువు యొక్క మార్గదర్శనం లేకుండా ఎవరైనా ప్రయత్నం చేస్తే చాలా కష్టం. శాస్త్రాన్ని ముట్టుకున్నాను చదువుతున్నాను అంటే గురువు ఉండాలి. గురువు లేకుండా సొంతగా మన యొక్క బుద్ధితో చదవకూడదు. చదివిన అర్థం కాదు, అర్థం కాకపోగా లేనిపోని కన్ఫ్యూజన్స్ వచ్చి ఇదంతా ఈ ఋషులకు పనిని పాట లేక చెప్పినవని చెప్పి అనే స్థితి కూడా కలగవచ్చు. ఎందుకంటే గురువు దగ్గర ఉన్నవాడకే కలుగుతున్నాయి అవి. ఎందుకంటే సరిగ్గా సాధన చతుష్టయ సంపత్తి లేకపోవడం వల్ల, క్వాలిఫికేషన్స్ లేకపోవడం వల్ల, అర్హతలు లేకపోవడం వల్ల ఎన్నో దురభిప్రాయాలు మన శాస్త్రం మీద. అవన్నీ పోవాలంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు కీప్ ద క్లీన్ చిట్ అంటారు చూసారా, క్లీన్ బోర్డు ఉండాలి ఇక్కడ. అందుకని సిస్టమాటిక్గా చదవాలి. సిస్టమాటిక్ కన్సిస్టెంట్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్స్ ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండర్ ఏ కాంపిటెంట్ అలైవ్ టీచర్. నెక్స్ట్ అశబ్దమస్పర్శమరూపమవ్యయం. మళ్ళీ చదువుతాను, ఎక్కడికో వెళ్ళిపోయినారు మీరందరూ. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్. అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిచాయ తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే. ఆత్మ బ్రహ్మలక్షణాన్ని గురించి చెప్తున్నారు ఇక్కడ. బ్రహ్మలక్షణ మంత్ర, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ, ఆత్మ అంటే ఏమిటి, బ్రహ్మను అంటే ఏమిటి, ఆత్మ అంటారు బ్రహ్మ అంటారు ఏమిటండి, ఏదో ఒక మాట చెప్పండి. ఆత్మ లోపల ఉంటే ఆత్మ అంతటా అందరిలో ఉన్నటువంటిది చెప్పేటప్పుడు బ్రహ్మన్ అంటాం. అది కనుక ఈ యొక్క బ్రహ్మలక్షణం ఏమిటి అని తెలుసుకోవాలి. ఈ మంత్రంలో చెప్తున్నారు అశబ్దం అస్పర్శం అరూపం. బ్రహ్మకి శబ్దం లేదు, రూపం లేదు, రసం లేదు, అంటే ఏ ఇంద్రియాలకి కనపడనటువంటిది. చాలా వెరీ డెప్త్ శ్లోక, దీన్ని వచ్చే క్లాస్లో చెప్తాను. అది తెలుసుకోవడానికి మనకు అర్హత కావాలి. ఇది తెలుసుకోకపోవడానికి కారణం ఏమిటి అంటే, ఎట్లాగైతే మనిషి ఎండమావుల్ని చూసి నీళ్ళు అనుకుంటాడో, చీకట్లో తాడును చూసి పాము అనుకుంటాడో, ఏ విధంగా అయితే మనిషిని ఒక సిల్వర్ షెల్ సుత్తిగా, అంటే ఆ నది సముద్ర దగ్గర ఒక ఏంటది గవ్వల్ని చూసి వెండి నాణ్యం అనుకుంటాడో, దేనికి అనుకుంటాడంటే భ్రమ అని, అజ్ఞానం మూలంగా భ్రమ ద్వారా అనుకుంటాడు. అట్లా ఎందుకు అనుకుంటున్నాడు అంటే ఈ యొక్క బ్రహ్మ లక్షణం తెలియకపోవడం వల్ల. కాబట్టి ఆ భ్రమ పోవాలంటే ఈ బ్రహ్మలక్షణం తెలుసుకోవాలి. బ్రహ్మలక్షణం ఆత్మలక్షణం, ఆత్మ నేను కాబట్టి ఆ బ్రహ్మలక్షణాలన్నీ నా లక్షణాలు. నా లక్షణాలంటే అన్నమయ కోశమా, ప్రాణమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, విజ్ఞానమయ కోశం కాదు, ఆనందమయ కోశం కాదు, అన్ని కోశాలకు అతీతమైనటువంటిది కోశ విలక్షణం ఆత్మ అహమస్మి అని తెలుసుకోవడం. కాబట్టి బ్రహ్మలక్షణం మన లక్షణం, ఓసీ లక్షణం. కాబట్టి మీ గురించి మీరు తెలుసుకోవాలని ఇష్టపడితే కఠోపనిషత్ నెక్స్ట్ క్లాస్కి యు ఆర్ వెల్కమ్ అన్నారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.